గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మీకు ఆన్లైన్లో క్లాస్కి రాలేకపోతున్నాను డ్యూ టు ద సమ్ టెక్నికల్ ఇష్యూస్. సో అందుకని మీకు ఆఫ్లైన్లో ఒక 10 to 15 మినిట్స్ ఒక వీడియోని రికార్డింగ్ చేసి మీకు వాట్సాప్లో పంపించడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని బాగా చూడండి, చూసి అర్థం చేసుకోండి. తర్వాత మీకు ఒక 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మీకు నేను ఒక లింక్ ఇస్తాను. అది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది మీకు తర్వాత విషయాలు నేను వేరే వీడియోలో మీకు చెప్తాను. సో మొన్నటి క్లాస్లో మనం ఫోటోసింథసిస్ గురించి కొంత డిస్కస్ చేయడం జరిగింది. ఫోటోసింథసిస్ ప్లాంట్స్ ఏదైతే గ్రీన్ ప్లాంట్స్ ఉన్నాయో, గ్రీన్ ప్లాంట్స్ సో కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకుని, వాటర్ని యూజ్ చేసుకుని, ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాలని ఉపయోగించుకుని, సో ప్లాంట్ యొక్క గ్రీన్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి గ్రీన్ పిగ్మెంట్స్ ఉంటాయి కదా, క్లోరోఫిల్ మాలిక్యూల్స్ అని అన్నాం, ఆ గ్రీన్ పిగ్మెంట్స్ ఉపయోగించుకుని ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్లో C6H12O6 గ్లూకోజ్ని తయారు చేసుకున్నాయి, అలాగే 6 వాటర్ మాలిక్యూల్ రిలీజ్ చేసింది, అలాగే ఆక్సిజన్ రిలీజ్ చేసింది, ఓటు అట్మాస్ఫియర్ లేక ఆక్సిజన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్. ఓకే, సో ఎక్కడ జరుగుతుంది ఫోటోసింథసిస్ అనుకున్నప్పుడు, ఫోటోసింథసిస్ అనేది మీసోఫిల్ సెల్స్ గ్రీన్ లీవ్స్ అన్నటువంటి గ్రీన్ లీవ్స్ ఆకుపచ్చని ఆకుల్లో ఫోటోసింథసిస్ మీసోఫిల్ సెల్స్లో జరుగుతుంది. ఆ మీసోఫిల్ సెల్స్లో క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది అనేటువంటిది అర్థం చేసుకో. సో ఒక మల్టిపుల్ చాయిస్లో అడుగుతాడు అన్నమాట, ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుందని. సో క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఇస్ ద క్లోరోప్లాస్ట్. సో దీంట్లో ఔటర్ మెంబ్రేన్, ఇన్నర్ మెంబ్రేను, స్టొమాటా, గ్రానా, రైబోజోమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కమింగ్ టు ద టుడే క్లాస్, సో పిగ్మెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్, వాట్ ఆర్ ద పిగ్మెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్. సో అని చూసినట్లయితే ఫోటోసింథసిస్ లాస్ట్ టైం మీకు రెండు రకాలుగా రియాక్షన్స్ మనం క్లాసిఫై చేసాం. ఒకటి లైట్ రియాక్షను, రెండవది డార్క్ రియాక్షను. ఫస్ట్ చెప్పాను మీకు లైట్ రియాక్షన్ అనేటువంటిది లైట్ యొక్క ప్రజెన్స్లో లేదా లైట్ యొక్క రిక్వైర్మెంట్లో పనిచేస్తుంది. లైట్ యొక్క రిక్వైర్మెంట్, సో లైట్ అవసరం, లైట్ రియాక్షన్కి లైట్ అవసరపడుతుంది అన్నమాట, ఇది లైట్ రియాక్షన్. ఓకే, ఇది డార్క్ రియాక్షన్. సో ఈ డార్క్ రియాక్షన్ లైట్ యొక్క అవసరం లేదండి, లైట్ యొక్క అవసరం లేదు. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ జరుగుతుంది అన్నమాట, కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ జరుగుతుంది. లైట్ రియాక్షన్లో ఆక్సిజన్ బయటికి వస్తుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. లైట్ రియాక్షన్లో ఆక్సిజన్ బయటకు వస్తుంది, డార్క్ రియాక్షన్లో కార్బన్ డైఆక్సైడ్ యూజ్ అవుతుంది. ఓకే, సో యూజ్ అయ్యి షుగర్ అనేటువంటిది బయటకు వస్తుంది, షుగర్ అనేటువంటిది సింథసిస్ అవుతుంది. రైట్, సో పిగ్మెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ అని చూసినట్లయితే మేజర్ పిగ్మెంట్ ఏంటంటే క్లోరోఫిల్. సో క్లోరోఫిల్ ఈజ్ ద మెయిన్ పిగ్మెంట్. క్లోరోఫిల్లో మళ్ళీ క్లోరోఫిల్ బి, సో క్లోరోఫిల్ బి, జాంతోఫిల్, కెరటోనాయిడ్స్ లాంటివి కూడా ఉంటాయి. ఇవి యాక్సెసరీ పిగ్మెంట్స్ అనమాట. యాక్సెసరీ పిగ్మెంట్స్ అంటే చెప్తాను మీకు చూడండి, ఒక ఫోన్ ఉందనుకోండి, మొబైల్ ఫోన్ ఉందనుకోండి. సో మొబైల్ ఫోన్ ఏదైతే ఉన్నదో, ఈ మొబైల్ ఫోన్ అనేటువంటి మేజర్ కోర్ కాంపౌండ్, ఇది మొబైల్ ఫోన్ అనేటువంటిది ఒక కోర్ కాంపౌండ్ అనమాట, అదే ప్రొడక్ట్. ఈ కోర్ ప్రొడక్ట్కి మనకి యాక్సెసరీస్ ఉంటాయి, ఏవి, హెడ్సెట్స్ ఉంటాయి. ఓకే, హెడ్సెట్స్ ఉంటాయి, అలాగే ఛార్జర్ ఉంటుంది, ఛార్జర్ పాయింట్ ఉంటుంది. ఓకే, అలాగే వెనకాల బ్యాటరీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా యాక్సెసరీ ప్రొడక్ట్లు అనమాట. అలాగే క్లోరోఫిల్ అనేటువంటి కోర్ ప్రొడక్ట్ అయినట్లయితే, పిగ్మెంట్ అయినట్లయితే, మెయిన్ పిగ్మెంట్ అయినట్లయితే, క్లోరోఫిల్ బి, జాంతోఫిల్, కెరటోనాయిడ్స్ అన్నీ కూడా యాక్సెసరీ పిగ్మెంట్స్ అని అంటాం. అంటే వీటిని కూడా యాంటీనా మాలిక్యూల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, సో లైట్ రియాక్షన్ మనం గమనించినట్లయితే మనకు దీంట్లో ఏంటంటే టూ సిస్టమ్స్ ఉంటాయి, దీంట్లో ఫోటో సిస్టమ్స్ ఉంటాయి. వాటిలో ఏమంటే ఫోటో సిస్టమ్ అంటాం, ఒకటి ఫోటో సిస్టమ్ 1 PS1 అంటాం, రెండోది ఫోటో సిస్టమ్ 2. సో దీంట్లో కొద్ది డిఫరెన్స్ ఉంటుంది అనమాట, ఫోటో సిస్టమ్ 1కి ఫోటో సిస్టమ్ 2కి డిఫరెన్స్ కనబడుతుంది. సో మీకు ఫోటో సిస్టమ్ 1 అనేటువంటిది ఏంటంటే P700
ఫోటో సిస్టమ్ టూనేమో P680 అంటాం. అంటే సాధారణంగా మీకు ఏంటి దీన్ని F700 ఏంటి 680 ఏంటి అని అనుకోవచ్చు మీరు. సో మనం విజిబుల్ వేవ్ లెంత్ని అలా లైట్ గురించి చెప్పాను కదా మీకు, సూర్యుడి నుంచి వచ్చేటువంటి లైట్ మనం స్కాటరింగ్ చేసినప్పుడు, సో ఎక్స్ రేస్, గామా రేస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పాను. దాంతోపాటుగా విజిబుల్ రేస్ ఉంటాయని చెప్పాను. విజిబుల్ వేవ్ లెంత్ 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ ఉంటుందన్నమాట. ఈ విజిబుల్ వేవ్ లెంత్లో ఎంత అని చెప్పానండి, 400 నుంచి 700, ఇది విజిబుల్ వేవ్ లెంత్ అనమాట. అంటే మన కంటికి కనిపించేటువంటి లైట్. ఈ లైట్లో 680 నానోమీటర్స్ వేవ్ లెంత్, 700 నానోమీటర్స్ వేవ్ లెంత్ని లైట్ వచ్చేటువంటి వేవ్ లెంత్ని ఈ క్లోరోఫిల్ మాలిక్యూల్స్ అబ్జార్బ్ చేసుకుంటాయన్నమాట. అంటే 400 వేవ్ లెంత్ని అబ్జార్బ్ చేసుకోలేవు, అప్ టు 650 వేవ్ లెంత్ కూడా అబ్జర్వ్ చేసుకోలేవు. ఓన్లీ 680 వేవ్ లెంత్ని అలాగే 700 వేవ్ లెంత్ని అబ్జార్బ్ చేసుకుంటాయన్నమాట. ఇది క్లోరోఫిల్ మాలిక్యూల్స్. అంటే 680 700 దగ్గర ఏ కలర్ ఉంటుంది, విబ్జిఆర్ అని చెప్పాను కదా, విబ్జిఆర్. సో కాబట్టి దీంట్లో విబ్జిఆర్ కలర్ చూడండి, ఇక్కడ కలర్స్ మీకు ఫస్ట్ వైలెట్ ఇండిగో లైట్గా, తర్వాత లైట్ ఇండిగో ఉంటుంది, ఇండిగో తర్వాత విబ్జిఆర్ బ్లూ ఉంటుంది, తర్వాత గ్రీన్, తర్వాత ఎల్లో, తర్వాత ఆరెంజ్, తర్వాత రెడ్ అనమాట, కంప్లీట్గా రెడ్ ఉంటుంది. సో ఇది విబ్జిఆర్. సో ఈ 7 కలర్స్ లేనిని మనకి ఈ క్లోరోఫిల్ తీసుకునేటువంటి కలర్ ఏంటంటే ఆరెంజ్ను రెడ్ అని అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో క్లోరోఫిల్ ఆరెంజ్ని రెడ్ని తీసుకుంటే గ్రీన్ కలర్ని తీసుకో, రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా బై ఎలిమినేట్ చేస్తాయి. అందువల్ల ఆ కలర్స్ అన్నీ కలిసినప్పటికీ మనకి గ్రీన్ కలర్ కనపడుతుంది అనమాట, గ్రీన్ కలర్ కనపడుతుంది. సో అందువల్ల మీకు ప్లాంట్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో కనపడటానికి, లీఫ్ ఎంత కూడా గ్రీన్ కలర్లో కనపడటానికి కారణం ఏంటంటే ఇది గ్రీన్ లైట్ని అబ్జర్బ్ చేసుకోదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటంటే మనకి ఏదైతే డార్క్ రియాక్షన్లో జరుగుతుందో, డార్క్ రియాక్షన్లో ఏం జరుగుతుందని చెప్పాను మీకు, కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ జరిగి C6H12O6 కింద మారుతుంది కదా. సో ఇలా మారడానికి కొంత ఎనర్జీ అవసరం, ఇలా జరగడానికి ఎనర్జీ అవసరం. సో ఆ ఎనర్జీ కావాల్సినటువంటి ఏటీపీ అంటే ఎనర్జీ ఫామ్ అనమాట, ఏటీపీ అంటే ఎనర్జీ. ఆ ఏటీపీ అలాగే ఆ హైడ్రోజన్స్ కావాలి, ఆ హైడ్రోజన్స్కి సంబంధించినటువంటి NADPH ప్లస్ H+ లాంటివన్నీ కూడా లైట్ రియాక్షన్లు తయారవుతాయి. ఈ లైట్ రియాక్షన్లు తయారైనటువంటి ఇవి డార్క్ రియాక్షన్లు యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, అందుకని లైట్ రియాక్షన్ అవసరం. లైట్ రియాక్షన్ ఏ విధంగా జరుగుతుంది, 2 రకాలుగా జరుగుతుంది. సో రెండు లైట్ రియాక్షన్ సైక్లిక్, నాన్ సైక్లిక్ అని పిలుస్తాం. సైక్లిక్, నాన్ సైక్లిక్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళను, ఒకసారి చూడండి. ఇదిగో ఇది, దిస్ ఇస్ ద సైక్లిక్ ఫోటోపాస్ఫరైలేషన్, అంటే లైట్ రియాక్షన్ అనమాట. లైట్ రియాక్షన్ మనం ఇంకోటి ఏం పిలుస్తాం అంటే ఫోటోపాస్ఫరైలేషన్ అంటాం. ఏమంటాం, ఫాస్ఫోరిలేషన్ అంటే అర్థం ఏంటి, ఫాస్ఫోరిలేషన్ అంటే సింథసిస్ ఆఫ్ ఏటీపీ, ప్రెజెన్స్ ఆఫ్ లైట్, కాబట్టి దీన్ని ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటాం. ఇది సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్, ఇది నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అన్నమాట. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, సారీ, ఇది సైక్లిక్ ఫోటోఫాస్ఫరేషన్, ఇది నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫరేషన్. దిస్ ఇస్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫరేషన్, దిస్ ఈజ్ సైక్లిక్ ఫోటోఫాస్ఫరేషన్. సైక్లిక్ ఫోటోఫాస్ఫరేషన్ అంటే రీసైకిల్ అవుతుందన్నమాట, ఎలక్ట్రాన్స్ మళ్ళీ రీసైకిల్ అవుతాయి అన్నమాట. సో ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోటో సిస్టమ్ 1 2 గురించి తెలుసుకుందాం. సో ఫోటో సిస్టమ్ 1 అంటే ఏంటి, ఫోటో సిస్టమ్ 2 అంటే ఏంటి అనేది అబ్జర్వ్ చేసినట్లయితే మనకి
ఫోటోసిస్టమ్ వన్లో P700 క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే P700 అంటే ఇది 700 వేవ్ లెంత్ రిసీవ్ చేసుకుంటాయి అన్నమాట. ఈ 700 వేవ్ లెంత్ రిసీవ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రాన్స్ లైట్ నుంచి తీసుకున్నటువంటి ఎనర్జీ, లైట్ నుంచి తీసుకున్న ఎనర్జీ వల్ల ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఎక్స్ అవుతాయన్నమాట. అవి ఉచిత స్థితికి వెళ్తాయి అన్నమాట. అలా స్థితికి వెళ్ళినటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్ ఉంటాయి. ఆ యాక్సెప్టర్స్ అన్ని అర్థంలో ట్రావెల్ చేస్తూ, సో ఆ యాక్సెప్టర్స్ పేర్లు ఏంటనేది మీకు కమింగ్ క్లాసెస్లో కొంచెం హైర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ అని అంటాము, ప్లాస్టో కినోన్స్ అంటాము, ప్లాస్టో సైనిన్స్ అంటాము. ఓకే, ఇలాంటి కొన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టింగ్ మాలిక్యూల్స్ ద్వారా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఏమవుతాయంటే చివరికి మళ్ళీ ఫోటోసిస్టమ్ వన్కి వచ్చి రీచ్ అవుతాయి అన్నమాట. ఇక్కడికి వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. ఏంటి ఎందుకు సార్ ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడి నుంచి పైకి ట్రావెల్ అవ్వటం ఎందుకు, మళ్ళీ బ్యాక్ రావటం ఎందుకు అని అనుకోవచ్చు. ఇలా వస్తున్నప్పుడు ఏమవుతాయంటే ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరిగేటువంటి ప్రాసెస్లో మనకి ఏమవుతాయంటే హైడ్రోజన్స్ అంటే ఇది క్లోరోప్లాస్ట్ కదా అనుకోండి, ఇది క్లోరోప్లాస్ట్ అనుకోండి. ఈ క్లోరోప్లాస్ట్లో ఈ స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లోకి ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ అని అంటాం. ఆ స్పేస్లోకి ప్రోటాన్స్ని పంప్ చేస్తాయన్నమాట ఈ ఎలక్ట్రాన్స్. సో వైల్ ట్రావెలింగ్ ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్ ద ప్రోటాన్స్ పంప్ ఫ్రమ్ ద మ్యాట్రిక్స్ టు లూమెన్ అనమాట. సో ఆ లూమెన్లో ఈ ప్రోటాన్స్ యొక్క గ్రేడియంట్, హెచ్ ప్లస్ అయాన్ యొక్క గ్రేడియంట్ బాగా పెరిగిపోయినప్పుడు కెమీ ఆస్మాటిక్ థియరీ అని చెప్పేసి మిచెల్స్ అనే సైంటిస్టు ఒక కెమీ ఆస్మాటిక్ థియరీని అప్లై చేశాడు. ఆ మిచెల్ సైంటిస్ట్ చెప్పిన ప్రకారం ఏంటంటే ప్రోటాన్ గ్రేడియంటు ఎక్కువ ఉన్న చోట నుంచి తక్కువ ఉన్న వైపు ప్రోటాన్స్ ప్రయాణం చేస్తాయని చెప్తాడు. ప్రోటాన్స్ అంటే ఏంటి, హైడ్రోజన్ అయాన్స్ అనమాట. హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువ వైపు నుంచి తక్కువ వైపుకి ట్రావెల్ అవుతాయని చెప్తాడు. సో అలా ఎక్కువ వైపు నుంచి తక్కువ వైపుకి ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ ATPs అనేటువంటి సింథసిస్ అవుతాయన్నమాట. అలా సింథసిస్ అవ్వడానికి, ఆ ట్రావెల్ అవుతున్నప్పుడు సింథసిస్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి ఎంజైమ్ ఏంటంటే ATP సింథేజ్. ఆ ATP సింథేజ్ అనేటువంటి ఎంజైము ఈ ప్రోటాన్స్ హై గ్రేడియంట్ నుంచి, హై కాన్సన్ట్రేట్ నుంచి లో కాన్సన్ట్రేట్ వైపుకు వెళ్తున్నప్పుడు ఆ ATP సింథేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఆ ట్రావెలింగ్ చేయడానికి ఆ ATP సింథేజ్ అనే ఎంజైమ్ యూజ్ అవుతుంది. అలా యూజ్ అవుతున్నప్పుడు ఆ ATP సింథేజు దాని పని కూడా చేసుకుంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మన సొంత పని ఉంటుంది, ఎవరైనా చెప్పారు ఏదైనా పని చెప్పారనుకోండి, ఆ పని చేస్తున్నప్పుడు మన సొంత పని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పలానా చోటకు వెళ్ళాలి అనుకోండి, ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలనుకోండి, రాజమండ్రి వెళ్ళాలనుకున్నప్పుడు రాజమండ్రిలో మన పని ఏది ఉంటుంది, ఆ పని చూసుకుని ఈ పని చూసుకోవడం, రెండు పనులు చూసుకోవడం, ఏదో ఒక రోజు ప్రయాణం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇంకొకరు చెప్పిన వారు పని అవుతుంది, అలాగే మన పని అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ప్రోటాన్స్ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ATP సింథేజ్ అనేది పనిచేస్తుంది. ఆ పనితో పాటుగా ఆ ATP సింథేజ్ చేసేటువంటి సొంత పని ఏంటంటే ATPని తయారు చేయడం. సో ATPని కూడా తయారు చేసుకుంటుంది అనమాట. ఓకే, అలాగా ATP తయారీ కోసం ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి. రెండవది నాన్ సైక్లిక్ ఫోటో పాసిపులేషన్. ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రెండు ఫోటో సిస్టమ్స్ పనిచేస్తాయి, ఒకటి ఫోటో సిస్టమ్ 1, రెండోది ఫోటో సిస్టమ్ 2 కూడా. ఇవి రెండు కూడా ఇక్కడ ఒక పేరు ఉంది చూడండి, LHC అనేటువంటి ఒక నేమ్ ఉన్నది, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని ఉంటుంది. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటే అర్థం ఏంటంటే లైట్ని రిసీవ్ చేసుకుని ఆ లైట్ నుంచి ఎనర్జీని యూజ్ చేసుకుని అక్కడ వాటర్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేస్తాయన్నమాట ఆ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనమాట. ఓకే, సో ఆ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఏం చేస్తాయంటే అక్కడ ఉన్నటువంటి అదే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ దగ్గరే మనకి ఆక్సిజన్ ఎవల్యూషన్ కాంప్లెక్స్ అని కూడా ఒకటి ఉంటుంది. అంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్, ఆక్సిజన్ ఎవల్యూషన్ కాంప్లెక్స్ రెండు కమాండ్గా ఏం చేస్తాయంటే ఈ లైట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని తీసుకుని ఈ క్లోరోఫిల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్స్కి పంప్ చేస్తాయి. ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్స్ ఏం చేస్తాయి, ఇది ఎలక్ట్రాన్ యాక్సెప్టార్, ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్స్ మళ్ళీ ఫోటో సిస్టమ్ 1కి ఇస్తాయి.
మళ్ళీ ఫోటో సిస్టమ్ వన్ ఎలక్ట్రాన్స్ని వేరే ఎలక్ట్రాన్ యాక్సెప్టర్కి తెస్తుంది. ఆ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్ ఏం తయారు చేస్తున్నాయి, NADPH తయారు చేస్తున్నాయి. ఇందాక మీకు డార్క్ రియాక్షన్స్కి ఏమేమి కావాలని చెప్పాను, మీకు ఏటీపీ కావాలని చెప్పాను, అలాగే NADPH కావాలని చెప్పాను. ఏటీపీలు ఇక్కడ సైక్లిక్ ఫోటోఫాస్ఫరేషన్లో తయారైనవి, ఇక్కడ NADPH తయారవుతుంది, అలాగే ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఏటీపీ తయారైంది. అంటే నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫరేషన్లో NADH తయారైంది, NADPH తయారైంది, ఏటీపీలు తయారైనవి. సైక్లిక్ ఫోటోఫాస్ఫరేషన్లో ఓన్లీ ఏటీపీలు తయారైనవి, NADPH తయారవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే సైక్లిక్ ఫోటోఫాస్ఫరేషన్ ఓన్లీ ఫోటో సిస్టమ్ వన్ మాత్రం ఇన్వాల్వ్ అయింది, నాన్ సైక్లిక్లో ఫోటో సిస్టమ్ వన్ ఇన్వాల్వ్ అయింది, టూ ఇన్వాల్వ్ అయింది. ఓకే, అలాగే నాన్ సైక్లిక్లో ఆక్సిజన్ అనేటువంటిది అవల్యూట్ అయింది, రిలీజ్ అయింది, ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది రిలీజ్ కాలేదు. ఇవి డిఫరెన్స్ అనమాట. సో ఈ విధంగా తయారైనటువంటి NADH అలాగే ఏటీపీలు అన్నీ కూడా డార్క్ రియాక్షన్లో యూజ్ అవుతాయి అనమాట. సో నేను డిఫరెన్సేషన్ చిన్నగా టేబుల్ ఫామ్లో ఇచ్చారు చూడండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి డిఫరెన్స్, నాన్ సైక్లిక్ ఇది సైక్లిక్, నాన్ సైక్లిక్లో ఫోటో సిస్టమ్ వన్ టూ ఇన్వాల్వ్ అయింది, దీంట్లో ఫోటో సిస్టమ్ వన్ మాత్రం ఇన్వాల్వ్ అయింది, దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి సైకిల్ రీసైకిల్ అవ్వలేదు, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి రీసైకిల్ అయినాయి, అలాగే ఏటీపీ NADPH రెండు ప్రొడ్యూస్ అయినాయి, ఇక్కడ ఓన్లీ ఏటీపీ మాత్రమే ప్రొడ్యూస్ అయింది, ఇక్కడ ఫోటో వాటర్ అనేటువంటిది లైసిస్ అయింది, ఇక్కడ వాటర్ ఏమైనా లైసిస్ అవ్వలేదు, ఆక్సిజన్ రిలీజ్ అయింది, ఇక్కడ ఆక్సిజన్ రిలీజ్ కాలేదు. ఓకే, ఇది డిఫరెన్స్. నెక్స్ట్, సో ఈ ఫోటోసింథసిస్ రెండు తయారైనటువంటి ఏమవుతాయంటే, ఇక్కడ ఫైన్ ఇంకో కాంప్లెక్స్ గురించి చెప్పడం మర్చిపోయింది, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ రైట్. కమింగ్ టు ద డార్క్ రియాక్షన్, సో డార్క్ రియాక్షన్ ఏంటంటే దీన్ని కెల్విన్ సైకిల్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే కెల్విన్ సైకిల్, సైంటిస్ట్ నేమ్ ఏదో కెల్విన్ సైకిల్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో అలాగే దీన్ని C3 సైకిల్ అని కూడా పిలవడం జరుగుతుంది, C3 సైకిల్ అని అంటాం. ఓకే, C3 సైకిల్ అని ఎందుకు అంటామంటే దీన్ని ఫస్ట్ ఫామ్ అయినటువంటి కాంపౌండ్ ప్రొడక్ట్ ఏంటంటే 3 కార్బన్ ప్రొడక్ట్ ఫాస్ఫోగ్లిజరేట్, 3-ఫాస్ఫోగ్లిజరేట్ కాబట్టి 3-ఫాస్ఫోగ్లిజరేట్ కాబట్టి దీన్ని 3 కార్బన్ కాంపౌండ్ కాబట్టి దీన్ని ఏమన్నామంటే C3 సైకిల్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీంట్లో మేజర్గా 3 స్టెప్స్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఒకటి కార్బాక్సిలేషను, రెండవది రిడక్షను, మూడోది రీజనరేషన్. ఓకే, ఈ 3 స్టెప్స్లో ఒక ప్రాసెస్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం చూడండి. సో ఫస్ట్ వన్, సో ఫస్ట్ దీంట్లో ఉపయోగపడేటువంటిది ఏంటంటే ఎంజైమ్ పేరు, ఎంజైమ్ బాగా గుర్తుపెట్టుకోండి, రుబిస్కో అని పిలవడం జరుగుతుంది. ఎంజైమ్ ఏంటంటే ఏమంటాం, రుబిస్కో, రుబిస్కో. ఎందుకనంటే ఇది రైబులోజ్ బిస్పాస్పేట్ కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సిజనేజ్, దీని పేరేంటే రైబులోజ్ బిస్పాస్పేట్ కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సిజనేజ్ దీని పేరు. ఈ రుబిస్కో ఎంజైమ్ చాలా ఇంపార్టెంట్, రైట్. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ చూసినట్లయితే కార్బన్ అనేటువంటిది ఫస్ట్ రైబులోజ్ 1,5-బిస్పాస్పేట్కి, రైబులోజ్ 1,5-బిస్పాస్పేట్లో 5 కార్బన్స్ ఉంటాయి, ప్లస్ ఒక కార్బను CO2, ఒక కార్బన్ CO2 కింద ఫిక్సేషన్ జరుగుతుంది. ఫిక్సేషన్ జరిగి 2 మోల్స్ ఆఫ్ 3-ఫాస్ఫోగ్లిజరేట్స్ ఫామ్ అవుతాయి, 3 మోల్స్ ఆఫ్ 3-ఫాస్ఫోగ్లిజరేట్స్ ఫామ్ అవుతాయి. అంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 5 కార్బన్, ఈ కాంపౌండ్లో 5 కార్బన్స్ ఉన్నాయి, ఒక CO2 ప్లస్ 1 కార్బను, మొత్తం 6 కార్బన్స్. ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ 3-ఫాస్ఫోగ్లిజరేట్ ఫామ్ అండి, కాబట్టి ఒక్కొక్క దాంట్లోనే 3 కార్బన్ ఉన్నాయి, 2 × 3 = 6 అనమాట. కాబట్టి 6 కార్బన్స్ తోటి 3-ఫాస్ఫోగ్లిజరేట్స్ అనేటువంటి ఫామ్ అయింది, 2 ఫామ్ అవుతాయి అనమాట. అవి మళ్ళీ రిడక్షన్ అవుతాయి, రిడక్షన్ ద్వారా ఇక్కడ ఏటీపీలు NADP యూజ్ అవుతాయి, ఇక్కడ యూజ్ అవుతాయి ఏటీపీలు, లైట్ రియాక్షన్లో తయారైనటువంటి ఏటీపీలు NADPH ఇక్కడ యూజ్ అవుతాయి. అవి ఏంటంటే ట్రయోజ్ ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవటం, అవి చివరికి C6H12O6 గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి, కొన్ని కాంపౌండ్స్ ఏమో మళ్ళీ బ్యాక్ రీజనరేట్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా C3 సైకిల్ అనేటువంటి జరుగుతుంది. డీటెయిల్ C3 సైకిల్ ఇంకా కమింగ్ హైయర్ క్లాసెస్లో మీకు డీటెయిల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో డియర్ స్టూడెంట్, దిస్ ఈజ్ అబౌట్ ద C3 సైకిల్ అండ్ డార్క్ రియాక్షన్. కొన్ని ప్లాంట్స్ C4 పాత్వే అని కూడా జరుపుకుంటాయి,
ఆ ప్లాంట్స్ ఏంటంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మోనోగాడ్ ప్లాంట్స్ అంటారు, ఏకదళ బీజాలు అనమాట, షుగర్ కేన్ లాంటి, మైజు, ఓకే, ఇలాంటి కొన్ని ప్లాంట్స్ ఈ వీటికి ఒక లీఫ్ యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. మీసోఫిల్ సెల్స్లో వీటికి రుబిస్కో ఎంజైమ్ ఉండదు. వీటికి బండిల్ షీట్ ఆఫ్ సెల్స్ అని ఉంటాయన్నమాట. బండిల్ షీట్ ఆఫ్ సెల్స్లో రుబిస్కో ఎంజైమ్ ఉంటుంది. మీసోఫిల్ సెల్స్లో రుబిస్కో ఎంజైమ్ ఉండదు వీటికి. ఓకే, సో అందువల్ల ఏమవుతుందంటే వీటికి C4 పాత్వే అనేటువంటిది వీటిలో జరుగుతుంది. అంటే కార్బన్ ఫిక్సేషన్ అనేటువంటిది సో డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఈ C4 పాత్వే గురించి మళ్ళీ మనం డీటెయిల్గా తర్వాత చెప్పుకుందాము. తర్వాత దీంట్లో మీకు కొన్ని మల్టిపుల్ చాయిస్ అని చెప్పాను కదా, సో C4 పాత్వే గురించి ఇప్పుడే చిన్న పాయింట్కి మీకు చెప్పాలన్నట్లయితే, సో చూడండి, ఇది మీసోఫిల్ సెల్స్, ఇది బండిల్ షీట్ ఆఫ్ సెల్స్. ఈ మీసోఫిల్ సెల్స్తో కార్బన్ ఫిక్సేషన్ జరగదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ కార్బన్ అనేటువంటిది పైర్వేట్ కింద మారుతుందన్నమాట. అది పైర్వేట్ కింద మారిన తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ కింద మారి పైర్విక్ యాసిడ్ కింద మారి తర్వాత మ్యాలిక్ యాసిడ్ కింద మారుతాం, డీకార్బాక్సిలిన్ జరుగుతాం, ఆ తర్వాత కార్బన్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ రిలీజ్ అవుతుంది. సో డైరెక్ట్గా కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోని కార్బన్ డైఆక్సైడ్ బండిల్ షీట్స్ ఆఫ్ సెల్స్లోకి రాకుండా మీసోఫిల్ సెల్స్లోకి వచ్చి మీసోఫిల్ సెల్స్ నుంచి బండిల్ షీట్ ఆఫ్ సెల్స్లోకి వచ్చింది, అప్పుడు ఇక్కడ సీ3 సైకిల్ జరుగుతుంది. అది దీనికి తేడా. ఓకే, సో ఇంకా మనం ఎంసీక్యూ క్వశ్చన్స్ అని చెప్పాను కదా, ఆ క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఆ క్వశ్చన్స్లో వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ ఫోటోసెన్సిస్ అక్కర్స్ ఇన్ చూడండి, ఆన్సరు క్లోరోప్లాస్టా, న్యూక్లియస్, మైటోకాండ్రియ, గాల్జీ. ఆన్సర్ వచ్చి క్లోరోప్లాస్ట్ అనమాట. ఓకే, క్రెంజ్ ఎనాటమీ ఫౌండ్ ఇన్ లీవ్స్ ఆఫ్, ఇప్పుడు చెప్పినటువంటి ఈ మన ఇందాక C4 ప్లాంట్స్ అని చెప్పాను కదా, C4 ప్లాంట్స్లో ఉన్నటువంటి ఈ మీసోఫిల్ సెల్స్ బండిల్ ఆఫ్ ఎనాటమీని క్రెంజ్ ఎనాటమీ అంటాము. ఆ క్రెంజ్ ఎనాటమీ C4 ప్లాంట్స్లో ఉంటుంది అనమాట. ఆన్సర్ ఈజ్ C4 ప్లాంట్. సో ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ PAR రెస్పెక్టివ్లీ బై రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్, ఫోటోసింథసిస్కి యూజ్ అయ్యేటువంటి వేవ్ లెంత్ ఏంటి అన్నట్లయితే 400-700 వేవ్ లెంత్ అనమాట. ఇది విజిబుల్ వేవ్ లెంత్, 400-700 వేవ్ లెంత్ అనమాట. వేర్ డస్ లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్? మనకి ఒక్క నిమిషం ఆగండి, మీకు సో లైట్ రియాక్షన్ క్లోరోప్లాస్ట్లో ఎక్కడ జరుగుతుందని అడిగాను. సో గ్రానా, స్ట్రోమా, సైటోప్లాజం, రైబోజోమ్స్. గ్రానాలో జరుగుతుంది, థైలాకోయిడ్ మెంబ్రేన్ చెప్పిన దాన్ని గ్రానా అని పిలుస్తాం. ఓకే, సో నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ రిజల్ట్ ఫార్మేషన్ ఆఫ్ నాన్ సైక్లిక్, సైక్లిక్లో ATP సింథసిస్ అవుతాయి, నాన్ సైక్లిక్ ATP ప్లస్ NADPH సింథసిస్ అవుతాయి. ATP అండ్ NADPH రెండు సింథసిస్ అవుతాయి నాన్ సైక్లిక్. సైక్లిక్ అయితే ఓన్లీ ATP సింథసిస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వేర్ డస్ డార్క్ రియాక్షన్ టేక్స్ ప్లేస్? డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? లైట్ రియాక్షన్ అయితే గ్రానాలో జరుగుతుంది, డార్క్ రియాక్షన్ అయితే స్ట్రోమాలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్, ఫస్ట్ యాక్సెప్టార్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ C4 ప్లాంట్స్. సో C4 ప్లాంట్స్లో కార్బన్ C4 నాట్ C3, C3 అయితే మనకి రుబిస్కో ఎంజైమ్ అంటే ఏంటి, కాంపౌండ్ ఏంటి, రైబులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్. ఇది కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఫస్ట్ యాక్సెప్టార్, దేంట్లో C3లో. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, C4. కాబట్టి ఆన్సర్ ఏంటంటే, సారీ, చిన్న ఏదో ఫోన్ కాల్ వచ్చింది. సో ఇప్పుడు C4లో మనకి యాక్సెప్టర్ ఏంటంటే ఫాస్ఫోయినల్ పైర్వేట్ అనమాట. ఆన్సర్ ఏంటంటే ఫాస్ఫోయినల్ పైర్వేట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద ఫస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్ ఆఫ్ సీ3లో ఫస్ట్ ఏంటంటే ఫాస్ఫోగ్లిజరేట్ యాసిడ్. రుబిస్కో ఎంజైమ్ ఇన్ C4 ప్లాంట్స్ ఫౌండ్ ఇన్, ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు, C4 ప్లాంట్స్లో రుబిస్కో ఎంజైము ఎక్కడ ఉంటుంది అన్నట్లయితే మీసోఫిల్ సెల్స్లో ఉండదు, బండిల్ షీట్ ఆఫ్ సెల్స్లో ఉంటుందని చెప్పాను. దట్ ఆన్సర్ ఈజ్ బండిల్ షీట్ ఆఫ్ సెల్స్. దెన్ PS2 రియాక్షన్ సెంటర్, PS2 రియాక్షన్ సెంటర్ ఈజ్ P680. PS1 అయితే 700,
ఫోటోసిస్టమ్ వన్ అయితే 700, ఫోటోసిస్టమ్ టూ అయితే 680. ఓకే నెక్స్ట్, విచ్ ఈజ్ ద ప్రైమరీ యాక్సెప్టర్ CO2 ఇన్ C3 ప్లాంట్స్? ఇప్పుడు చెప్పాను కదా మీకు RUBP. RUBP మీన్స్ రైబులోజ్ బిస్పాస్పేట్. రైబులోజ్ బిస్పాస్పేట్. నెక్స్ట్ ఫోటో రెస్పిరేషన్ అక్కర్స్. ఫోటో రెస్పిరేషన్ అంటే ఏంటి? ఇందాక ఇప్పుడు చెప్పలేదు మీకు. ఫోటో రెస్పిరేషన్ అంటే రుబిస్కో ఎంజైమ్ రెండు రకాల ఫంక్షన్ చేస్తుంది. ఒకటి ఆక్సిజనైజ్, రెండు కార్బాక్సిలేషన్. కార్బాక్సిలేషన్ C3 ప్లాంట్స్. ఆక్సిజనేషన్ అంటే ఎక్కడైతే కార్బన్ డై ఆక్సిజన్ యొక్క రేషియో పెరిగిపోతుందో ప్లాంట్స్లో, ఆక్సిజన్ రేషియో పెరిగిపోతుంది. ఎప్పుడైతే కొన్ని ప్లాంట్స్లో ఏమవుతుంటే బాగా ఎడారిలో జీవించేటువంటి ప్లాంట్స్ వాటి యొక్క స్టొమాట అంటే పత్రరంధ్రాలు క్లోజ్ అయి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పత్రరంధ్రాలు ఎందుకు క్లోజ్ అయి ఉంటాయంటే వాటిలో నాటి నీటి ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా, వాటి యొక్క ఎడారిలో పెరిగేటువంటి మొక్కలు నీరు దొరకడం తక్కువ, దొరికినట్టు నీరుని ఆవిరి అయిపోవడం ఇష్టపడవు ఎండకి. కాబట్టి ఏం చేస్తాయంటే నీటి ఆవిరిని అలా అంటిపెట్టి లోపలే ఉంచుకోవడానికి కోసం ఏం చేస్తాయంటే ఇన్ని పత్రరంధ్రాలని డే టైంలో మూసి ఉంచుతాయి. ఆ పత్రరంధ్రాలని డే టైంలో మూసి ఉంచడం వల్ల, స్టొమాటాని డే టైంలో క్లోజ్ చేసి ఉంచడం వల్ల ఏమవుతుందంటే లోపల కార్బన్ డైఆక్సైడ్ రేషియోతో పాటుగా ఆక్సిజన్ రేషియో కూడా పెరిగిపోతుంది అన్నమాట. సో అలా ఆక్సిజన్ రేషియో పెరిగిపోయినప్పుడు ఏదైతే రుబిస్కో ఎంజైమో ఆక్సిజనేజ్ యొక్క ఆక్సిడేషన్ యొక్క నేచర్ పెరుగుతుంది. అంటే దాని యొక్క బైపోలర్ అని చెప్పిన రెండు యొక్క నేచర్స్ ఉంటాయి. కార్బాక్సిలేషన్ చేస్తుంది, ఆక్సిడేషన్ చేస్తుంది. ఆక్సిడేషన్ చేసేటువంటి నేచర్ బయటకు వచ్చేస్తుంది ఎప్పుడు? ఆక్సిజన్ యొక్క రేషియో పెరుగుతున్నప్పుడు. అటువంటి టైంలో దాన్ని ఫోటో రెస్పిరేషన్ అంటాం. ఆ ఫోటో రెస్పిరేషన్ C3 ప్లాంట్స్లో జరుగుతుంది అనమాట. ఓకే, సో డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఆక్సిజన్ ఈజ్ ఎవల్యూటెడ్ ఫ్రమ్. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? CO2 నుంచి వస్తుందా, సల్ఫైడ్ నుంచి వస్తుందా, క్లోరోఫిల్ నుంచి వస్తుందా? లేదు, వాటర్ నుంచి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ వాటర్ నుంచి వస్తుంది, నాట్ CO2. CO2లో ఉన్న O2 కాదు ఆక్సిజన్, అంటే H2O ఉన్నటువంటి ఆక్సిజన్. ఓకే, నెక్స్ట్ రియాక్షన్. సో విచ్ ఎలిమెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్ ఆఫ్ వాటర్? మాంగనీస్ అండి, మాంగనీస్. సో లా ఆఫ్ లిమిటెడ్ ఫ్యాక్టర్స్ వాజ్ ప్రపోజ్డ్ బై బ్యాక్మ్యాన్. ఓకే రైట్. సో అలాగే వాటర్ మాలిక్యూల్ నుంచి CO2 రిలీజ్ అవ్వడాన్ని హిల్ ప్రపోజ్ చేశాడు, గుర్తుపెట్టుకుని. సో దీస్ ఆర్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఈ వీడియోతో పాటుగా ఇంకొక మల్టిపుల్ చాయిస్కి సంబంధించినటువంటి ఇంకొక వీడియో కూడా మీకు చేసి పంపుతాను. ఓకే, సో వీడియో బాగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.